Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain about past perfect tense. In the last classes I explained about remaining tenses, simple present tense, present continuous tense, present perfect continuous tense, simple past and past continuous tense. So this is past perfect tense. So దీంట్లో కొంచెం డిఫికల్ట్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో యూ హావ్ టు నో ఫస్ట్ రూల్స్ హౌ టు సాల్వ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్. సో యూ సీ హీ డాష్ జంప్ అవుట్ వెన్ ద బస్ స్టాప్. సో దీంట్లో రెండు టెన్సెస్ ఉండడం జరుగుతుంది. సో వన్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వాట్ ఎవర్ ద అర్లియర్ వర్క్, అర్లియర్ కంప్లీట్ అయినటువంటి పనిని చెప్పడానికి దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. సో వెన్ వి యూజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్? ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐ గాట్ జాబ్ ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఏదైతే నాకు జాబ్ రావడం అనేది పాస్ట్, బిఫోర్ ఐ గాట్ జాబ్. అంతకంటే ముందు జరిగినటువంటి పనిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐ గాట్ జాబ్ ఐ హ్యాడ్ వర్క్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. బిఫోర్ ఐ వెంట్ టు హాస్పిటల్ ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్. బిఫోర్ ఐ వెంట్ టు ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. సో ఈ విధంగా అంటే నేను రైల్వే స్టేషన్ పోయేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది, అంటే ఏదైతే ట్రైన్ వెళ్ళిపోయిందో అది పాస్ట్లో పాస్ట్. ఒక పాస్ట్లో ఉన్నటువంటి విషయాల కంటే అంతకంటే ముందు పూర్తయినటువంటి పనిని తెలపడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. యు సీ హియర్ హీ జంప్ అవుట్ వెన్ ద బస్ స్టాప్. అంటే బస్ ఎప్పుడు అయితే స్టాప్ అయిందో అంతకంటే ముందు అతడు దొరకడం జరుగుతుంది. ఓకే, సో నౌ ఈ జంప్ అవుట్ వెన్ ద బస్ స్టాప్ అంటే బస్ ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పుడు దొరకడం జరిగింది. ఎప్పుడు దొరికిండు? తర్వాత. సో ద వెన్ ద బస్ హ్యాడ్ స్టాప్డ్, హ్యాడ్ స్టాప్డ్ అంటే బస్ మొదలు స్టాప్ అయింది కదా, బస్ స్టాప్ అయినప్పుడు అతను దొరికిండు. వెన్ ద బస్ హ్యాడ్ స్టాప్డ్ ఈ జంప్డ్ అంటే ఇతరు జంప్ చేసేదానికంటే ముందే బస్ స్టాప్ అయింది అక్కడ. సో దట్ ఈస్ ద ఎర్లియర్ వర్క్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ద లాటర్ వర్క్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. రైట్. నెక్స్ట్, ద పోలీస్ డాష్ కమ్ ఆఫ్టర్ ద థీఫ్, డాష్ ఎస్కేప్. పోలీస్ కమ్ ఆఫ్టర్ ద థీఫ్ ఎస్కేప్. థీఫ్ ఎస్కేప్ అయిన తర్వాత పోలీస్ వచ్చిందన్నట్టు. ఆఫ్టర్ ద థీఫ్ ఎస్కేప్. సో ఇక్కడ థీఫ్ ఎస్కేప్ అంటారు, థీఫ్ హ్యాడ్ ఎస్కేప్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చేయాలి, హ్యాడ్ ఎస్కేప్. ఎప్పుడు వచ్చారు? తర్వాత వచ్చారు. ద పోలీస్ కేమ్, ద పోలీస్ కేమ్ ఆఫ్టర్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. థీఫ్ ఎస్కేప్ అయిన తర్వాత పోలీస్ రావడం జరిగింది. నౌ థర్డ్ వన్, ద పేషెంట్ డై బిఫోర్ ద డాక్టర్ కమ్. అంటే డాక్టర్ వచ్చేసరికి పేషెంట్ చనిపోయాడు కదా. The patient had died before the doctor came. Doctor వచ్చేసరికి patient చనిపోయాడు. So the patient had died before the doctor came. Next, the one is the past perfect tense, another is simple past tense. As soon as he opened the door, his dog come out. ఎప్పుడైతే గేట్ ఓపెన్ చేసినో, డోర్ ఓపెన్ చేసిన డాగ్ వచ్చింది. సో ఎప్పుడో ఓపెన్ చేయడం మొదలైంది. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్ ద డోర్, హీ హ్యాడ్ ఓపెన్ ద డోర్, హీ హ్యాడ్ ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ హిస్ డాగ్ కేమ్ అవుట్ వచ్చేసింది. ద పోలీస్ అరెస్ట్ హిమ్ ఆఫ్టర్ దే ఫైండ్ హిమ్ టు బి ద థీఫ్. ద పోలీస్ అరెస్ట్ హిమ్ ఆఫ్టర్ ద ఫైండ్ అంటే ఇతడు దొంగ అని నిర్ధారణ అయిన తర్వాత అరెస్ట్ చేశారు. సో దే హ్యాడ్ ఫౌండ్
American Beta. They had found him to be the thief. The police arrested. నిర్ధారణ అయిన తర్వాత అరెస్ట్ చేసాడు. సో ఆ బిఫోర్ ఏదైతే నిర్ధారణ చేయడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత అరెస్ట్ చేయడం సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వెన్ హీ ఓపెన్ ద బ్యాగ్ హీ నాట్ ఫైండ్ ఎనీ గోల్డ్. ఓపెన్ చేసేసరికి దాంట్లో ఏమీ లేవు కదా. ఇక్కడ వెన్ హీ హ్యాడ్ ఓపెన్డ్ ద బ్యాగ్ హీ డిడ్ నాట్ ఫైండ్, దిస్ ఇస్ నో నెగటివ్, హీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ గోల్డ్. ఓపెన్ చేసేసరికి ఏమీ మనం తెలియలేదు, అందులో ఏం దొరకలేదు. ఆఫ్టర్ హీ టేక్ ద టికెట్ హీ ఎంటర్ ద హాల్. అంటే టికెట్ తీసుకోవడం అనేది మొదలు, తర్వాత ఎంటర్. సో ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ ద టికెట్ హీ ఎంటర్ ద హాల్ నౌ హీ ఫైండ్ హీ డాష్ ఫైండ్ ద బ్యాగ్ విచ్ హీ లోస్ ఏదైతే పొడగొట్టుకున్నాడో అది దొరికింది. చూసి ఇక్కడ మొదలు పోయింది కదా, దొరకడం అనేది చివరి, మొదలు పొడగొట్టుకున్నాడు తర్వాత దొరికింది. సో విచ్ హీ హ్యాడ్ లాస్ట్ హీ ఫౌండ్. సో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఎక్కువ మనకు దొరకవైపో. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దే డాష్ దే లైక్ ఈచ్ అదర్ బిఫోర్ దే మ్యారీ. వారు మ్యారేజ్ చేసుకోవడానికి ముందునే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దే లైక్ ఈచ్ అదర్ బిఫోర్ దే అంటే మొదలు ఇష్టపడడం అనేది దే లైక్ ఈచ్ అదర్ బిఫోర్ దే మ్యారీ. అంటే ఈ మ్యారేజ్ కంటే మొదలే వారు ఇష్టపడ్డారు. సో దే హ్యావ్ లైక్డ్ దే హ్యావ్ లైక్ ఇష్టపడడం అనేది మొదలు, మ్యారేజ్ అనేది తర్వాత. సో దట్ ఇస్ వై హియర్ సో దే హ్యావ్ లైక్డ్ ఈచ్ అదర్ బిఫోర్ దే మ్యారీడ్. దే హ్యావ్ లైక్డ్ ఈచ్ అదర్ బిఫోర్ దే మ్యారీ రైట్. ఈ వర్క్ యాజ్ పైలట్ as a pilot before he entered politics. In the politics kante mundu ayana pilot ga pani chesadu. So he had worked as a pilot before he entered politics. Ante ee itaru chese danakante mundu ayana chesadu kabatti mundu jarigindi danni past perfect tense, later tarava jarigindi simple past anedi ikkada. సో ఇట్లా కాంబినేషన్ ఆఫ్ టూ టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వాలనుకుంటే దీంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే. బట్ ఇట్లా నేను బ్లాగ్ లో కూడా పెట్టుకున్నాను, ఇట్లా క్వశ్చన్స్ పెట్టాను ఆల్రెడీ. సో రవీంద్ర ఇంగ్లీష్ .blogspot.com మీరు క్లిక్ చేసినట్టే మీకు కనపడుతుంది. అలాగే మీరు దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మీకు బెల్ బటన్ కనబడుతుంది. ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు వస్తూ ఉంటాయి. Okay, thank you.